నేను మా అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉన్నది, చాలామంది దగ్గర తీసుకోలేను, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించిన, ఎక్కడికి పోయినా కూడా ఏమీ లేదని అన్నారు. కానీ దీన్ని డబ్బులు అడిగారు, లక్షల లక్షలు అడిగారు. నాకు ఈ ప్రభు కాడికి వచ్చినాకనే మా అమ్మాయి క్లూర్ అయింది, మంచిగా అయింది. మళ్ళీ తర్వాతకి నాకు అది ఇంత ముందుకు అది ఒక సంవత్సరం ముందు అయింది, మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయింది. ఎమ్మటే అది అర్థం చేసుకొని మళ్ళీ ఈ అన్న దగ్గరికే వచ్చిన, ఈ ఏసఐ కాడికే వచ్చిన. ఇప్పుడు ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది, అది హాస్పిటల్లో పోయినా కూడా తగ్గింది. అసలు మా అమ్మాయి చాలా బాగున్నది, ఆ ఏసుని ఎప్పుడు నమ్ముకోవాలని నేను కూడా అనుకుంటున్నా. సో లార్డ్, అన్నయ్యకి అక్కకి నేను కొన్ని రోజుల కానించి నా హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా సఫర్ అవుతున్నాను. కొన్ని మంత్రశక్తుల వల్ల ఇప్పుడు నేను చర్చ్కి వచ్చిన తర్వాతకి నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ సఫర్ చేశాను, ఎన్నో ప్లేసెస్లో తిరిగాను, అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను, బట్ నాకు ఎక్కడ ఏం అవ్వలేదు. నాకు ఈ చర్చ్కి వచ్చిన తర్వాతకి చాలా మంచిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను కాజ్ ఆఫ్ చర్చ్కి రావడము. ఇంకా అన్నయ్య నన్ను ఎంతో మంచిగా ట్రీట్ చేశారు, ఇక్కడికి వచ్చినాక నన్ను చాలా మంచిగా చేశారు, ఇప్పుడు చాలా హ్యాపీగా. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.